వెల్కమ్ టు టీవీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన కొద్ది రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుని పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రతి విషయంలో పీసీసీ చీఫ్ కంటే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ను కాంగ్రెస్లో తనకంటే ఎక్కువ ఎవరూ తిట్టలేరన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించారు ఇదే క్రమంలో పీసీసీ పదవిని తనకే అప్పగిస్తారన్న ప్రచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు ఇంతకుముందు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా పలు వేదికలపై తనదైన స్టైల్లో ప్రసంగాలు చేసి కేసీఆర్ను రేవంత్ రెడ్డి అయితేనే ఢీకొట్టగలడు అన్న నమ్మకాన్ని హైకమాండ్లో కలిగించారు దీంతో రాష్ట్రంలో ఎప్పుడు పీసీసీ పీఠం అంశం ప్రస్తావన వచ్చినా రేవంత్ రెడ్డి చుట్టూనే తిరగడం ఇప్పటికీ చెప్పుకోదగ్గ విషయం రేవంత్ రెడ్డికి పీసీసీ అప్పగించాలని హైకమాండ్ దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్న పార్టీలో సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో రెండేళ్లుగా ఆ విషయాన్ని నాంచుతున్నారు అయితే మొన్న దుబ్బాక నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక ఎలాంటి పరిస్థితులు వచ్చినా సర్దుకొని ఎవరో ఒకరిని పీసీసీ పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి హైకమాండ్ వచ్చింది ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తారని ప్రచారం జరిగిన ఫలితాల తర్వాత తీసుకుంటారని ఆయన చెప్పడం వల్లే ఆపారని పైగా ఇప్పుడు ఉత్తమ రాజీనామా చేయడం రేవంత్కు కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినబడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ నియమించబడ్డ కొద్ది రోజులకే రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్ అన్న విషయం పార్టీలో తెలిసిపోయిందని కొద్ది రోజులుగా సీనియర్లను బుజ్జగించేందుకే డీల్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి ఇదే క్రమంలో పీసీసీ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్న ఆశావాహులు సైతం మీడియా ముందుకొచ్చి తమ మనసులో మాట చెబుతున్నా తనకు ఎప్పుడో పదవి కన్ఫర్మ్ అయిందనుకునే మీడియాలో కానీ ఇతర అనుచరులతో కానీ రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని పంచుకోవడం లేదన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ అసలు విషయాన్ని మొదలు పెట్టుకునే రేవంత్ ఎలాంటి తుణుకు బెడుకు లేకుండా అందరితో ఫ్రీగా ఉంటూ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారన్న ఊహాగానాలు మీడియా వర్గాల్లో స్పష్టమవుతోంది రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను రిపోర్టుగా తయారు చేసి తీసుకెళ్లిన మాణిక్యం ఠాకూర్ రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి